వెతుకులేని పొండాకూరులు నా మొగుడిని కొడతారా? వీళ్ళు నాశనం అయిపోను, పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదురు తోడుతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? నేను కట్టు బిగించానంటే పొట్టు పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మలమల మాడిపోతామ్మాగొట్టి చెవులు మొయ్యటంటే ఇదే. ఆడు కాళ్ళు కొట్టమును, మీరు కాళ్ళు పట్టుకుని బతుకులు ఆడమనా? ఏటని ఈ అబ్బా నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాయి కదమ్మా, వాడి చేత నీ కాళ్ళు పట్టుకోమా. ముద్దులు అనుకుంటామేట్రా పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్యా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు, వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్యా. చెప్పరా చెప్పు. ఆడెందుకు పడతారా? ఆడ పడ్డ మీరు ఏమే అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టకట్టుకుని ఈదిని పడుతురు కాని. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కలు ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాగాలేదా అని వస్తాం. ఓ రోజులైనా కాలేదు. ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు. ఆయన పోన్లే మామరదే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి, తేల్చుకోండి. రాక్క ఉండ్రా, నువ్వు ఒక్కడే ఇంట్లో ఉండరా, మేమే మేమే వెళ్ళిపోతావురా. పనికమాల వెధవా, ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారు చూడండి. మీకు కళ్ళకు కళ్ళు తోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మా, అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా, మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే.